నేను చనిపోయేలోగానే హరిహర్రాయలు మొదలు రామరాయలు వరకు చరిత్ర అంతమవుతుంది. తరువాత కాలంలో ఈ ఖండం మహమదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు భారత రాజ్యాన్ని ఏలుతారు. పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని కూడా నశింపజేస్తోంది. వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు. గురువులు ఆడంబరంగా బతుకుతారు. కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరి మీద మరొకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు అని సిద్ధయ్యకు వివరించారు బ్రహ్మేంద్ర స్వామి. కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానం బోధించుట క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి, సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడుగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీ పర్వతం అలంపూర్ మొదలైన స్థలములలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలగాళ్ళు తమలో తాము ఘర్షణ పడి చెడి ఆవుల వలె పాలై భ్రష్టులైపోతారు. నలుదిక్కులయందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. కార్తీకం నిజమని నా మహిమను తలుచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణు భక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరస్సు పడమర తోకగా తోక వెడల్పుగా 20 భారుల పొడవు గల నల్లని ధూమకేతువునే నక్షత్రం పుడుతుంది. పుట్టిన 30 రోజులకి అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్రబడి ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. ఈశ్వరమ్మను రంగరాజుకిచ్చి వివాహం చేసే నాటికి కందిమల్లాయపల్లె నవరత్న మండపాలతో 12 ఆమళ్ల పట్నం అవుతుంది. నా భక్తులు 50 మంది ఇక్కడకు వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విన్న తర్వాత నవాబు స్వామివారికి అనేక బహుమతులను అందజేశాడు. ఆ బహుమతులను బ్రహ్మంగారి మఠంలోనే ఉంచారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు. అంతే, వారికి కండ్రముల స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు. వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు. ఇది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారిని చూసినా ఆయన కోపం తెచ్చుకోలేదు. పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకొని వారికి సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు. దొంగలకు చెప్పిన కాలజ్ఞానం. దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్రు ఏర్లై పారుతుంది. 7 గ్రామాలకు 1 గ్రామం, 7 ఇళ్లకు 1 ఇల్లు మిగులుతాయి. ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు. పార్వతీ బసవేశ్వరుల కంట నీరు కారుతుంది. కప్పలు కోడికూతలు కూస్తాయి. భూమి కంపిస్తుంది. అప్పుడు నేను సమాధిలో నుంచి వీరభోగ వసంతరాయలుగా మరలా జన్మిస్తాను అని వివరించారు. సమాధి పొందే సమయం. కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకం చేయదలిచి ఈ విషయమై తన భక్తులందరికీ కాలజ్ఞాన సౌజన్య పత్రికను పంపారు. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా ఉంది. మేము ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.5 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవసమాధి సిద్ధిని పొందదలుచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర 3 రోజులుండి నేను సమాధిగతున్నగట చూడవలనని ఆహ్వానము. నేను వివరించబూ కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును. అలా స్వయముగా వచ్చి కాలజ్ఞాన ద్వైత తత్వబోత వినలేని వారి కోసం ఈ పత్రికలో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి ఉన్నాను. ఈ పత్రికనే వారు దీపారాధన నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.
నేను ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అను పేరు ధరించి ఇప్పటికీ 175 సంవత్సరములు గడిచాయి. ఇప్పుడు నేను సమాధి నిష్టలో ఉండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగ వసంతరాయలుగా రాబోతున్నాను. నేను వచ్చే సమయానికి ఈ కలిలోకంలో ఎర్రబోయిలు శ్వేత దీపవాసులు వస్తారు. శాలివాహన శకమునందే వీరు మహమ్మదీయులతో స్నేహం పొంది భరతఖండం పాలిస్తారు. హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించిపోతాయి. ధన మందాందతచే సాధువులను జ్ఞానులను దూషణ చేస్తారు. భూమిపై వర్షములు కురిసినట్లుగానే ఉంటాయి కానీ పంటలు పండవు. పైర్లు పండినట్లుగానే ఉంటాయి కానీ నిలవవు. బహుధాన్య నామ సంవత్సరంలో కనకదుర్గ మొదలైన శక్తులు భూమి మీదకు వస్తాయి.